హాయ్ అండి, అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీకు టైం టు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్ కోసం తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైనా పప్పీస్ కొనుక్కుందాం అనుకున్నా సరే, ఎవరికైనా క్వాలిటీ బ్రీడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నా సరే, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూసెస్ అండ్ కొత్తగా మనకి బయట సోషల్ మీడియాలో నడిచిన న్యూస్లన్నీ సో నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో అయిపోండి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ అండి, అండ్ అంతకు మించిన పెయిన్ఫుల్ స్టోరీ. సో వీలైతే మీ ఫ్యామిలీతో పాటు షేర్ చేసుకోండి, అండ్ వాళ్ళకంటూ డాగ్ విలువ అర్థమవుతుంది. సో స్టోరీ వచ్చరికి సింపుల్గా చెప్పాలంటే, ఒక ఊరిలో కొన్ని కోట్లు ఆస్తున్న ఒక రైతు ఉంటాడు. ఆయనకి దాదాపు 50 నుంచి 60 ఎకరాల పొలం ఉంటుంది, అండ్ 5 నుంచి 6 రైస్ మిల్లు ఉంటాయి. ఇంత ఆస్తుంది కాబట్టి బయట ఈయన మీద చాలామంది కుట్ర పొందుతూ ఉంటారు. అరే వీడికి ఇంత ఆస్తుంది, ఈయన ఎట్లా కొట్ట చంపేయాలి లేదా ఈ ఆస్తి మొత్తం తగిలెట్టేసేయాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో అందులో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈయనకున్న 60 ఎకరాల్లో 10 ఎకరాలని నిప్పెట్టేస్తారనమాట. ఈయన ఏం చేస్తాడంటే పొలంలో వరేసుంటాడు ఈ రైతు, ఈ కోట్లు ఆస్తున్న రైతు పొలంలో వరేసుంటాడు. మనం ఇంట్లో బియ్యం తింటాం కదా, అది వేసుంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, హీటర్స్ వచ్చేసి ఈయన పొలాన్ని తగలబెడతారు. తగలబెట్టంగానే ఈయన చాలా కోపం వస్తుంది, కేసులు పెడతాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఎన్నిసార్లు పెట్టినా సరే అన్నిసార్లు ఓడిపోతారు. ఒకరికి గెలిచినా సరే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. సో ఈయన బాగా డిసప్పాయింట్ అయిపోయి ఒకరోజు వాళ్ళ రైస్ మిల్ కాడ నుంచి ఇంటికి వెళ్తుంటే, దాదాపు వాళ్ళు ఇంటికి ఒక 10 అడుగులు ముందు అంటే 10 ఇళ్ళు ముందు ఒక గేడెను చూస్తాడనమాట. ఒక పాదారి ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చి ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక గేడెను ఉంటుంది మంచి హైట్గా పర్సనాలిటీగా. సో ఆ గేడెను చూడంగానే నేను కొంచెం ముచ్చటేస్తుంది, అరే ఇంత పెద్ద గుంది సింహం లాగా, అసలు మన చుట్టుపక్కల ఇంత మంచి కుక్క లేదు అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఈయనకి. ఆ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, వాళ్ళని పిలిచి అడుగుతాడనమాట, ఎక్కడ కొన్నారు, ఏంటి అసలు, దీని ప్రైస్ ఎంత అవుతుంది, ఫుడ్ ఖర్చు ఎంత అవుతుంది. సో ఆయనకి ముచ్చటేస్తుంది అంత పెద్ద గేడెను చూడంగానే. ఇంకా అడిగేసరికి వాళ్ళు డీటెయిల్స్ చెప్తారనమాట, మేము ఇలా పలానా చోట కొన్నాము, వాళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బీడ్స్ దొరికితే వీలైతే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లోకి. ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఆలోచించి ఆలోచించి ఒక ఐడియా వస్తుంది. సో కాపలాకి ఒక 6 to 8 డాగ్స్ కొనుక్కుంటే మనకు సెట్ అయ్యింది కదా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సో ఆ నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే అవతల కొంచెం మంచి బ్రీడర్ ఉంటాడు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తాడనమాట, తీసుకోండి జర్మన్ షెఫర్డ్ బెటర్ గార్డెన్ పర్పస్కి అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ మాటలు విన్న ఈయన ఏం చేస్తాడంటే, సరే పంపించేసేయండి, నేను మనీ పంపిస్తాను మీకు అని చెప్పేసి మనీ పంపించేస్తాడు. 3 to 4 డేస్లో పప్పీస్ అని ఇంటికి వచ్చేస్తే, అంటే 3 to 4 మంత్స్ ఉంటుంది వాటికి, వాటిని ఇంటికి తీసుకొస్తాడు. ఈయనకి దాదాపు 6 రైస్ మిల్స్ ఉన్నాయి కాబట్టి 6 రైస్ మిల్ కాడ ఒక్కొక్క దాన్ని ఒక దగ్గర కట్టేస్తాడు అనమాట. అలా కట్టేసిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే, ఒక 2-3 మంత్స్ దాటంగానే ఒక్కొక్క డాగ్ చనిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు డాగ్స్ని పెంచలేదు, ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుందంటే అన్ని చనిపోతూ ఉంటాయి. సో ఈయనకి ఏం ప్రాబ్లమో అర్థం అవ్వలేదు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించి 2 డాగ్స్ని బతికించుకుంటాడు అనమాట. సో అలా ఆ 2 డాగ్స్ బతికిపోయిన తర్వాత కొన్నకాలానికి ఏమవుతుందంటే, గ్రేడెన్ ఓనర్ ఎవరైతే ఈయనకి నెంబర్ ఇచ్చారో ఆయన వచ్చేసి చూస్తాడనమాట మిల్ కాడకు వచ్చి, అసలు ఏం చేశాడు, కొన్నాడా లేదా అని చెప్పేసి ఆ గ్రేడెన్ ఓనర్ వచ్చి చూస్తాడు. చూడంగానే ఏమవుతుంది, ఈయన దగ్గర 2 డాగ్స్ మాత్రం కనబడతాయి. అప్పుడు ఆయన అడుగుతాడు అనమాట, ఏంటి సార్ మీరు 2 డాగ్సే కొన్నారా, ఇంకెక్కువ కొనలేదా అని చెప్పేసి క్యాజువల్గా అడుగుతాడు. అప్పుడు ఈతను ఏం చెప్తాడంటే, నేను దాదాపు 8 డాగ్స్ దాకా కొన్నాను కానీ ఒకటి బతకలేదు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 2 డాగ్స్ బతికాయి అని చెప్పేసి చెప్తాడు ఆయనకి. అప్పుడు ఈ గేడ ఓనర్ ఒక మంచి సలహా ఇస్తాడు, ఏంటంటే మీరు బ్రీడింగ్ చేసుకోండి, పిల్లలు పుడితే మీకు కావాల్సిన పిల్లలు ఉంచుకోండి, మిగతా పిల్లలు అమ్మేసేయండి అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఎందుకంటే ఈ గ్రేడర్ ఓనర్ దగ్గర ఆల్రెడీ గ్రేడర్ ఉంది, సో ఈయన చాలాసార్లు బ్రీడింగ్ చేశాడు, పిల్లలు అమ్మేశాడు. సో అదే సలహా ఈయనకి చెప్తాడు. ఫస్ట్లో ఈ రైతుకు అర్థం కాదు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు ఆ గ్రేడర్ ఓనర్ ఏం చెప్తాడంటే, మామూలుగా అయితే సెకండ్ ఎయిడ్ క్రాసింగ్ చేపిస్తారు, మీరు ఫస్ట్ ఎయిడ్ చేపించేసేయండి, మీరు పెద్దగా బ్రీడింగ్ చేయరు కదా, మీకు గార్డింగ్ కోసం డాగ్స్ కావాలి కదా అని చెప్పేసి చెప్పంగానే ఈయన ఏం చేస్తాడు, ఫస్ట్ ఎయిడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పటికి జర్మన్ షెఫర్డ్కి 8 మంత్స్ ఉంటాయి, సో నియర్ బై హీట్ అనమాట. సో ఈలోపు ఏమవుతుంది, ఈయన కట్టేసేది మిల్లికాడ కాబట్టి స్ట్రీట్ డాగ్స్ తిరుగుతూ ఉంటాయి, అందులోంచి ఒక స్ట్రీట్ డాగ్ వచ్చి దీంతో మీటింగ్ అయిపోతుంది. సో ఆ మీటింగ్ అవటం ఈయన చూస్తాడు. మీరు చూడంగానే ఏం చేస్తాడంటే వెంటనే గైడెన్ ఉన్నారు కాల్ చేస్తాడు,
ఇలా స్ట్రీట్ డాగ్తో మీటింగ్ అయింది ఏమైనా ప్రాబ్లమా అంటే అప్పుడు ఆ గిడెన్ ఉన్నా చెప్తాడనమాట, ఇంకా డాగ్ పనికిరాదు మీకు, వేస్ట్, ఇంకా బ్రీడింగ్ పర్పస్ కూడా పనికిరాదు, మీరు దాన్ని అమ్మేసుకోండి, అనవసరం మీకు ఆ డాగ్ ఇంట్లో ఉండి అని చెప్పి ఒక సలహా ఇస్తాడు. ఆ మాట వినంగానే ఈ రైతుకి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చిన తర్వాత ఆ ఫీమేల్ డాగ్ని విపరీతంగా కర్రతో ఎలా కొడతాడంటే ఎముకలు ఇరిపోయేలా కొడతాడు. ఆ డాగ్ భరించి 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 ఇంకా దానికి ఓపిక చనిపోయి అక్కడి నుంచి చైన్ తెగ్గొట్టుకుని పారిపోతుంది. వాళ్ళ ఊర్లో అందరూ చెప్తారు, ఇది కనిపిస్తే దీనికి తిండి పెట్టమాకండి, అవసరం అయితే కొట్టి తరివేయండి అని చెప్పేసి ఊరందరూ చెప్తాడు. సో ఊరందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఈయన ఊరు పెద్ద కాబట్టి అండ్ ఈయన కోట్లాస్తుంది కాబట్టి ఊరు వాళ్ళందరూ ఈయన చెప్పిందే చేస్తూ ఉంటారు. ఆ డాగ్ ఎంత తిరిగినా సరే ఫుడ్ దొరకకపోయేసరికి ఇంటింటి కాడికి వెళ్ళేసి అరుస్తూ ఉంటుంది. ఎవడు ఫుడ్ పెట్టడు, ఇంకా చేసేదేం లేక పొలాల్లో చనిపోయిన ఎలుకుల్ని పందికొక్కుల్ని లేదా చిన్న చిన్న తొండల్ని తిని బతుకుతూ ఉంటుంది. ఈలోపు ఏమవుతుందంటే పక్కూరులో వచ్చేసి వేటకారంగా మాట్లాడతారు, ఏంటంటే నీ కుక్క పాలన రోడ్డు మీద తిరుగుతుంది, సరిగ్గా పెంచడం చేత కాదు అది ఇది అని చెప్పేసి బాగా అంటే బాగా డిసప్పాయింట్ చేస్తారు. ఆ మాటలో ఉన్న ఈయన విపరీతమైన కోపంతో కుక్క కోసం వెతుకుతూ ఉంటాడనమాట, ఎక్కడుంది 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 అని చెప్పేసి. అలా ఎత్తుకున్న టైంలో కుక్క ఏం చేస్తుందంటే ఒక డస్ట్బిన్ కూడా పొనుకుని ఉంటుంది, పక్కన ఉన్న పెద్ద ముద్దు తీసుకుని ఆ కాలు మీద వేస్తాడు, కుక్క కాలు మీద చంపేద్దామని చెప్పేసి. పాపం కుక్క బతికిపోయి ఆ కాలు విరిగిపోతుంది. ఆ కుంటి కాలుతో కడుపులో ఉన్న పిల్లలతో రోడ్డు మీద కుంటుకుంటూ కుంటుకుంటూ తిరుగుతూనే ఉంటుంది కనిపించకుండా. ఇంకా ఎంత బాధలో తిరుగుతుందంటే ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో అంత బాధతో ఆ ఇరిగిపోయిన కాళ్ళతో రోడ్డు మీద తిరుగుతూ తింటూ అక్కడక్కడ తిరుగుతూ దాక్కుని బతుకుతూ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ కనిపిస్తే చంపేస్తాడో అని చెప్పేసి. అలా అలా రోజులు గడిచిపోతాయి, గంటలు గడిచిపోతాయి, నిమిషాలు గడిచిపోతాయి. అలా గడిచిపోయిన తర్వాత డెలివరీ డేట్ వస్తుంది. ఆ పెయిన్స్కి దానికి ఎక్కడ పిల్లలు పెట్టాలి తెలియక పక్కనే ఉన్న కాలువ పక్కన ఒక పెద్ద ట్యూబ్ ఉంటే ఆ ట్యూబ్లోకి వెళ్ళి పిల్ల పెడుతుంది. మనం ఊర్లో చూస్తూనే ఉంటాం పెద్ద పెద్ద వరలలాగా ఉంటాయి, పైప్స్ లాగా పెద్ద పెద్దగా, అందులోకి వెళ్ళి పిల్లలు పెడుతూ ఉంటుంది. అది వానాకాలం, విపరీతమైన ఫ్లడ్స్ వచ్చేసరికి ఆ పైప్లోకి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అది కూడా పిల్లలు పెట్టిన వారం తర్వాత కాడ నుంచి ఈ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ పిల్లల వాటర్లో మునిగిపోతుంటే ఆ కుంటి కాళ్ళతో పిల్లల కోసం ఎతికి 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 పుట్టిన 8 పిల్లల్లో నుంచి 4 పిల్లలను బతికించుకుంటుంది. ఆ పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి వాన పడకుండా అక్కడ దాచిపెట్టి మళ్ళీ ఫుడ్ కోసం వచ్చి ఎదుగుతూ ఉంటుంది చనిపోయిన పిల్లలతో బాధపడుతూ. ఆ పిల్లలన్నీ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయి ఎక్కడో నీళ్ళ లోపలికి వెళ్ళి మునిగిపోతూ ఉంటాయి. ఈ 4 పిల్లలు మాత్రం ఆకలితో అరుస్తూ ఉంటాయి. వీటి బాధ తట్టుకోలేక అక్కడిక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఓనర్ ఇంటికి వెళ్తూ ఉంటుంది అన్నం పెడతాడేమో అని చెప్పేసి. అతనికి దాన్ని చూడంగానే కోపం వచ్చేసి కర్రలతో కొడతాం రాళ్ళతో కొడతాం పెద్ద పెద్దగా అరవడం చేస్తూ ఉంటాడు. పాపం దీనికి భయం వేసి మళ్ళీ ఆ పొలాల్లో ఉన్న చెత్త చెదారం తింటూ 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 ఎలాగోలా పిల్లలకి బాలిస్తూ ఉంటుంది వెళ్ళి. ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది అతని దగ్గరికి వెళ్ళి మీ కుక్క పలాన పొలంలో పిల్లలు పెట్టింది అని చెప్పేసి చెప్తారు. ఇది విన్నా ఈయనకి ఇంకా కోపం వస్తుంది, అంటే క్రాస్ బ్రీడ్ పప్పీస్ కదా, సో ఇంకా కోపం వస్తుంది. వాటిని ఎతకడానికి చాలా ప్రయత్నిస్తాడు. సో ఆయన అలికిడి విని ఇది వెంట వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని దాచిపెడతాక అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి 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 వీళ్ళ పొలంలోనే ఒక మూలను దాచిపెడుతుంది. ఈ సంఘటన అంతా ఈయన దాక్కుని చూస్తూ ఉంటాడు, ఆ పొలంలో దాచిపెడతాం. అలా చూసిన కొన్ని రోజుల తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఈ రైతు ఆ కుక్క పిల్లలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల మొత్తం పెద్ద వలేసేస్తాడనమాట ఆ కుక్కకి ఎటు నుంచి ఫుడ్ దొరకకుండా. అలా వలసిన తర్వాత ఆ తల్లి కుక్క ఆకలితో అరుస్తూ అరుస్తూ ఉంటుంది, ఆ వల లోపల ఉండిపోతుంది, పిల్లలు కూడా వల లోపలే ఉండిపోతాయి. పాపం కుక్కకి ఫుడ్ దొరకదు, ఆ పిల్లల వల్ల ఆకలితో అరుస్తూ ఉంటే ఇంకా కుక్క చేసేది ఏమి లేక వెళ్ళి ఆ పిల్లల పక్కన పొనుక్కుంటుంది. ఇతను ఏం చేస్తాడంటే ఆ కుక్క బాడీలో ఉన్న ఓపికంతా అయిపోయిన తర్వాత పెద్ద కంచె తీసుకెళ్ళి ఆ కుక్క మీద వేసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. నా కుక్క చనిపోయింది అనే ఆనవాళ్ళు కూడా ఎవరికి తెలియకుండా
ఆ కంచేసి ఆ కంచి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. ఆ కుక్క బాడీలో ఓపిక లేక ఎటువంటి శబ్దం చేయలేక అలాగే పనుకుంటుంది, తగలబడిపోతుంది. ఆ పిల్లలు మాత్రం బాధతో అరుస్తూ 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 అవి కూడా కొంతసేపటికి అరవటం ఆపేస్తే సో నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ స్టోరీ చెప్పటకు రీజన్ ఏంటంటే అండి, మనలో చాలామందికి డాగ్స్ కొనుక్కోవడం చాలా ఇష్టం ఉంటుంది. ఫస్ట్లో ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాం, తర్వాత ఏజ్ పెరిగే కొంది గార్డింగ్ వాడుతూ ఉంటాం, తర్వాత ఎవడో రోడ్డు మీద పోయే లఫ్ ఫుడ్ కూడా వచ్చి మనకి బ్రీడింగ్ చేసుకోండి పిల్లలు పుడతాయి అని చెప్పగానే దానికి బ్రీడింగ్కి వాడుతూ ఉంటాం. నేను ప్రతి వీడియోలో చెప్పానండి, ప్రతి వీడియోలో డాగ్స్కి ఇన్ఫర్మేషన్ హెల్త్ రిలేటెడ్ కానీ లేదా ఏమైనా బ్రీడింగ్ విషయం బ్రీడింగ్ టిప్స్ చెప్పేటప్పుడు కానీ ఒకటే చెప్పాను, మీరు బ్రీడింగ్ పర్పస్కి వాడుకుంటే మీరు బ్రీడింగ్ పర్పస్కి మాత్రం వాడుకోండి. ఇంట్లో పెంచుకున్న కుక్కని ఇంట్లో ముద్దుగా పెంచుకున్న కుక్కని మీరు దేనికోసం తెచ్చుకున్నారో దానికోసం వాడండి. ఇంట్లో పెంచుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నారు, మీరు పెంచుకోవడానికి మాత్రమే పెంచుకోండి. ప్రతి ఒక్కరు చెప్పేది అండి, మీరు గార్డింగ్ పర్పస్కి వెళ్ళాలనుకుంటే రాడో దొరుకుతుంది, ముదుల హౌండ్ దొరుకుతుంది, వీటిని తెచ్చుకొని గార్డింగ్ చేసుకోండి. లేదా బ్రీడింగ్ పర్పస్ వాడుకుందాం అనుకుంటే ఎవరి దగ్గర బ్రీడర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి ఏదో ఒకటి. కానీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను మాత్రం దయచేసి ఎవరు బ్రీడింగ్ పర్పస్కి వాడద్దు. దయచేసి మనం బ్రీడింగ్ పర్పస్కి వాడతాం, 2-3 times డబ్బులు వస్తాయి, 1 lakh వస్తాయి చాలామందికి. మళ్ళీ పొరపాటున అది కనుక ఏదైనా స్ట్రీట్ డాగ్తో మీటింగ్ అయితే ఆ కుక్కను తీసుకెళ్ళి నడు రోడ్డు మీద వదిలేస్తాం. ఆల్మోస్ట్ మన వైజాగ్ బీచ్ అదే చేస్తున్నారు, పొరపాటున స్ట్రీట్ డాగ్తో మీటింగ్ అయితే తీసుకెళ్ళి నడు రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇంకా హైదరాబాద్లో కూడా అట్లా జరుగుతుందండి, శుభ్రంగా బ్రీడింగ్ చేసుకుంటున్నారు. ఒకవేళ కనుక అది మంచి బ్రీడ్ అనుకో ఉంచుకుంటున్నారు, లేదనుకో ల్యాబ్ అనుకో పొరపాటున స్ట్రీట్ డాగ్తో క్రాసింగ్ అయింది అనుకో నడు రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఎలాగండి ఇది? మీరు కొనుక్కొచ్చుకుని దేనికి, ముద్దుగా పెంచుకుని దేనికి, పొరపాటున స్ట్రీట్ డాగ్ అయితే రోడ్డు మీద వెళ్ళండి దానికి. అండ్ కొంతమంది అయితే ఏం చేస్తారంటే అబార్షన్ చేస్తారండి. ఒక విషయం చెప్తా వినండి, మీరు మీ డాగ్కి అబార్షన్ చేద్దాం అనుకుంటే 999% మీ డాగ్ చనిపోయే ఛాన్స్ చాలా ఉంది. అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చండి, ఏం చెప్పో స్టోరీలో మొత్తం సోదే ఉంది కదా అని చెప్పేసి. సోది ఎక్కడ చెప్పానండి? ప్రతి ఒక్కటి నేను స్టెప్ టు స్టెప్ కరెక్ట్గా చెప్పాను. అరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏంటి, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏంటి, ఒక స్టూడెంట్ ఏంటి, ఒక చిన్న పిల్లోడు ఏంటి, అరే ప్రతి ఒక్కరికి బ్రీడింగ్ నాలెడ్జ్ వచ్చేసింది ప్రతి ఒక్కడికి. అదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎలా ఉండిందంటే అది కొంచెం అన్న సైడ్ బిజినెస్ అని చెప్తారు చాలామంది. ఒక విషయం చెప్తాను వినండి, మీరు బ్రీడింగ్ పర్పస్కి వాడుకుందాం అంటే ఒక బ్రీడర్ దగ్గరికో లేదా మంచి పేరున్న దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్రీడింగ్ పర్పస్కి వాడుతున్న కుక్కలు ఉంటాయి. ఇంట్లో పెంచుకున్న కుక్కలు కదండి, వాటిని సపరేట్గా బ్రీడింగ్ కోసమే తెప్పిస్తుంటారు వాటిని. అవి తెచ్చుకుని చేసుకోండి. ఎందుకండి చాలామంది రైతులు ఇదే పని చేస్తున్నారు, ఊర్లో చాలామంది సిటీలో పెరుగుతున్న కూడా ఇదే పని చేస్తున్నారు. ఒక మంచి క్లాస్ మనిషి ఒక మంచి జర్మషాడు పెంచుతాడు, జర్మషాడు పెంచగానే మంచి బ్రీడింగ్ చేసుకుంటాడు, అది పొరపాటు ఎప్పుడైనా వాకింగ్ తీసుకున్నప్పుడు స్ట్రీట్ డాగ్ మీటింగ్ అయిపోతే రోడ్డు మీద వదిలేస్తాడు. ఆడు 5 kg పెట్టుకునేవ్వండి, 30 kg పెట్టుకునేవ్వండి, ఆడు కనవసరం. ఎందుకంటే దాదాపు దాని దగ్గర నుంచి 2-3 lakh rupees తీసుకున్నాడు కాబట్టి. బయట ఫ్యాక్టరీలో పనిచేసే వాడికి మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. వాడు మహా అయితే ఫ్యాక్టరీలో ఉన్న అన్ని కాల్చి మనం చంపేస్తాడు, మనం ఏంటంటే సరదాగా డబ్బు కోసం డాగ్ని చంపేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. అని చాలామంది ఏమంటారంటే ఒక షెడ్ జోన్ కానీ చిన్న టాయ్ బిడ్స్ని తెచ్చుకొని బ్రీడింగ్ పర్పస్కి పనికొచ్చిద్దా, మన దగ్గర పప్పిస్తున్నాయి మీరు అమ్మబెడతారా అంటారు. మీరు కొనుక్కుంది ఎందుకండి బాబు, బ్రీడింగ్ పర్పస్ కొనుక్కున్నారు ఇంది ఇంట్లో. కానీ కొంతమంది అనుకుంటారు ఏంటంటే వీడు కొంచెం ఎక్కువైంది అరుస్తున్నాడు యూట్యూబ్లో అని చెప్పేసి. ఎందుకు అరుస్తామండి, మాకు అని సరదా అరవటం, మీరు నాకు అని పరిచయం, మీలో నా మంచి కోరే వాళ్ళు ఉన్నారు, నా చెడు కోరే వాళ్ళు ఉన్నారు, నేను నాశనం అయిపోవాలి నేను బాగుపడాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే అండి, దయచేసి డాగ్స్ని డాగ్స్లా చూడండి, ఒక మనిషిలా చూడండి, ఒక చిన్న పాపలా చూడండి, ఇంట్లో పెంచుకున్న సొంత మనిషిలా చూడండి, ఒక ఏదో మిషన్లా చూడమాకండి. కొంతమంది హోమ్ బ్రీడింగ్ చేస్తున్నారండి, ఓకే పర్లేదండి మంచిదే, అది హోమ్ బ్రీడింగ్ చేసుకుంటారు మంచిదే. కానీ బ్రీడింగ్ పర్పస్కి కొన్ని బ్రీడ్స్ ఉంటాయండి, అవి మాత్రం తెచ్చుకోండి. హోమ్ బ్రీడింగ్ చేసుకుందాం అనుకుంటే, సరదా పెంచుకుందాం అనుకుంటే ఆ డాగ్ని ఇంట్లో సరదాగానే ఉండేవ్వండి. ఎందుకంటే అండి ఇదని చిన్న ఇష్యూ వచ్చి చనిపోతే మాత్రం మనకంటున్నా మన అమ్మ నాన్న ఎక్కువ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే మనకంటే ఎక్కువ బాండింగ్ అమ్మ నాన్నతో ఉంటుంది వాటికి. దయచేసి అమ్మ నాన్న బాధపడమాకండి, మీరు బాధపడమాకండి. సో అదండి
నేను ఎవరితో అయినా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ అండి. సో మీకు సింక్ అయి ఉంటే దయచేసి మార్తాక ట్రై చేయండి. నన్ను తప్పు కనుక్కోమాకండి, ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి కరెక్టే. నేను తప్పు అని మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. వీలైతే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, కనీసం వాళ్ళకైనా ఒక ఉపయోగపడుతుందండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో అలా ఉపయోగపడాలి అని చెప్పేసే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, వీడియోస్ చేస్తున్నాను తప్ప అంతకుమించి వేరేది ఏం లేదండి. సో దయచేసి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా నేను ఫైనల్గా చెప్పేది ఏం లేదండి, మీ డాగ్స్ని మీ లైఫ్లో ఒక మెయిన్ పార్ట్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా జరిగితే తట్టుకోనే ఓపిక మీకు ఉండదండి. అది చనిపోయినప్పుడు బాగానే ఉంటారేమో, కనీసం కంటిలో వచ్చి నీళ్ళు రాకుండా. అది చనిపోయిన తర్వాత చాలా బాధపడతారండి, చాలా బాధపడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.